పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పరిస్థితులు చిక్కడం లేదు శనివారం అస్వస్థతకు గురైన దాదాపు నూట నలభై మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అయితే అస్వస్థతకు గురై హాస్పిటల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది ఈ ఉదయం నుంచి నలభై ఆరు మంది బాధితులు ప్రభుత్వ హాస్పిటల్లో చేరగా మరో అరవై మంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు శనివారం రాత్రి నుంచి లక్షణాలు కనిపించిన వారు ఈ ఉదయం నుంచి హాస్పిటల్స్ లో చేరుతున్నారు ఈ వ్యాధికి కారణాలు మాత్రం వైద్యులు ఇంకా ధృవీకరించలేదు బాధితుల రక్త నమూనాలు సేకరించిన అధికారులు పరీక్షలకు పంపారు మరికొన్ని గంటల్లో పరీక్షా ఫలితాలు వస్తాయని తెలిపారు మూర్ఛ కళ్లు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలతో ప్రజలు హాస్పిటల్స్ లో చేరుతున్నారని బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఇద్దరిని మాత్రం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించామన్నారు ఏలూరులోని పడమర వీధి కొత్తపేట తాపీ మేస్త్రి కాలనీ అశోక్ నగర్ శనివారపుపేట ఆదివారపు పేట తంగళ్లమూడి అరుంధతి ప్రాంతాల్లోని ప్రజలు అస్వస్థతకు గురయ్యారు ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నారు మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శించారు ఇక ఏలూరులోని పరిస్థితిపై పరిశీలన కోసం విజయవాడ నుంచి మరిన్ని వైద్య బృందాలు రాబోతున్నాయి ఇంతమంది ఒకేసారి అస్వస్థతకు గురి కావడానికి కారణాలేంటో వైద్యులు అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు మూడు రోజులుగా తాగునీరు రంగు మారి వస్తోందని వాటిని తాగడం వల్లే ఇలా జరిగిందని బాధితులు చెప్తున్నారు అస్వస్థతకు నీటి కాలుష్యమే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు వైద్య బృందాలు కూడా చెప్తున్నాయి బాధితుల నుంచి రక్త ఇతర నమూనాలు సేకరించి విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలకు తీసుకువచ్చారు వీటిని పరీక్షించాకే ఒక స్పష్టత వస్తుంది అలాగే ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో చేరిన బాధితులకు కరోనా వైరస్ పరీక్షలు కూడా చేయాలనుకుంటున్నామని వైద్యులు తెలిపారు ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్లో ఆరా తీశారు డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆల నాని ప్రస్తుత పరిస్థితులను బాధితుల వివరాల్ని సీఎం జగన్ కు వివరించారు